జగనన్న విద్యా విదేశం కార్యక్రమం జరుగుతుంది. లైవ్ చూద్దాం. జరుగుతా ఉంది. ఈరోజు ఈ విదేశీ ఈ విశ్వవిద్యాలయాలకు వెళ్ళే ఈ విద్యార్థులకు సపోర్ట్ అన్నది వాళ్ళు విమాన ఛార్జీలు వీసా ఛార్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఈరోజు ఈ టాప్ 50 కాలేజెస్ ఆర్ టాప్ యూనివర్సిటీస్ ఈ టాప్ కాలేజెస్ టాప్ విద్యా సంస్థలు ఇక్కడ చదవాలి అని అంటే నిజంగా ఫీజులు ఏ రకంగా ఉన్నాయి, నిజంగా చదివే పరిస్థితి ఉందా, ఎవరికైనా సీట్ వచ్చినా కూడా అక్కడ సామాన్యుడు పేదవాడు చదువుకోగలిగే పరిస్థితి ఉందా అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఒక మచ్చుకొక 10 నేను చదువుతాను. షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ MBAలో 1.32 crores వాళ్ళు కట్టాల్సిన ఫీజులు, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో మాస్టర్స్ MS 1.2 crores వాళ్ళు కట్టాల్సిన ఫీజులు, కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో MBA 1.16 crores ₹1,16,00,000, లండన్ బిజినెస్ స్కూల్లో MBA 1.13 crores, కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ MS 1.11 crores, న్యూయార్క్ యూనివర్సిటీలో MS ₹1,09,00,000, ఇన్సియాడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫ్రాన్స్లో MBA 88,00,000, హార్వర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA 68,86,000, MITలో స్లోవాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA 67,00,000, UC బర్క్లీలో MS 61,00,000 నుంచి $2,06,00,000 దాకా. అంటే మచ్చుకొక 10 యూనివర్సిటీస్కి 10 మంచి కాలేజీలు మంచి యూనివర్సిటీస్ గురించి మంచి విద్యా సంస్థల గురించి నేను ఊరికే కొన్ని చదివి వినిపించాను. అసలు గమనిస్తే ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజెస్లో సీట్లు ఎవరికైనా మన పిల్లలకి ఎవరికైనా వచ్చినా సామాన్యుడికి పేదరికంలో ఉండే వాళ్లకు ఇంత ఫీజులు కట్టి ఇంత ప్రఖ్యాత కాలేజెస్లో చదివే పరిస్థితి సాధ్యమేనా అన్నది మొట్టమొదటిగా ఈ స్కీమ్ నేను ఆలోచన చేసినప్పుడు నాకు తట్టిన ఫస్ట్ ఆలోచన. ఇలాంటి కాలేజెస్ నుంచి మన పిల్లలు బయటకు వస్తేనే చదివి బయటకు వస్తేనే ఇలాంటి పిల్లలు రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ CEOలుగా టాప్ మోస్ట్ కంపెనీస్లో వీళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి, వీళ్ళకు పెద్ద పెద్ద పరిస్థితులకి వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. సో ఇటువంటి కాలేజెస్లో సీట్లు దొరికిన మన పిల్లల్ని మనం సపోర్ట్ చేయలేకపోతే మనం పిల్లల్ని ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఏ రకంగా మన పిల్లల్ని లీడర్స్గా చూడగలుగుతాము అన్నది ఈ ఆలోచనకు ప్రేరణ. ఒకసారి గతంలో ఒకసారి ఈ పరిస్థితి ఎలా ఉండేది అనేది కూడా ఒకసారి కూడా గమనించినట్లయితే గతంలో కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి, SC STలకైతే 15 లక్షల దాకా ఇచ్చేవారు. ఎక్కడ 10-15 లక్షలు, ఎక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన ₹1,02,00,000, ₹1,16,00,000, ₹1,09,00,000, ₹87,00,000, ₹70,00,000, ₹1,32,00,000 ఫీజులు. మరి ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అది కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు అని అంటే అక్కడ కూడా ఒక కత్తిరింపే, అందరికీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరికి కూడా అందరికీ దొరికేది కాదు. సాచ్యురేషన్ పద్ధతి అనేది అంతకన్నా లేదు. ఏది పడితే ఎవరికి రికమెండేషను, ఎవరికి వీళ్ళకి ఎవరికైతే కొంతమందికి ఇప్పించాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం, అది కూడా కనీసం సరిగ్గా ఇచ్చారా అని అంటే అది లేదు. 2016 నుంచి ఏకంగా 2016-17 నుంచి ఏకంగా బకాయిలే పెట్టారు. దాదాపుగా ₹318 కోట్ల ఏకంగా బకాయిలు పెట్టేసి ఈ స్కీమ్ని కూడా పూర్తిగా నీరుగార్చి ఎత్తేసిన పరిస్థితులు గతంలో చూసాం. ఈరోజు ఆ స్కీమ్స్ అంతా కూడా పూర్తిగా మార్పు తీసుకొని వచ్చి ఒక సాచ్యురేషన్ పద్ధతిలో ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికైనా కూడా ఇటువంటి టాప్ 50 కాలేజెస్లో అంటే దాదాపుగా 321 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 దగ్గర కాలేజెస్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా అప్ టు ఇన్కమ్ లిమిట్ సీలింగ్ 8 లక్షలకు పెంచాం. ఇంతకుముందు 6 లక్షలే ఉంటే దాన్ని 8 లక్షలు వచ్చినా కూడా వచ్చే పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. చేసి సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరికైనా కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఒక రూపాయి లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ వివక్ష అనేది తావివ్వకుండా, వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఏ పార్టీ వారు అనేది కూడా ఎక్కడా కూడా పిక్చర్లోకి రానికుండా, వివక్షకి ఏమాత్రం చోటు లేకుండా అత్యంత ట్రాన్స్పరెంట్గా మన పిల్లలకు తోడుగా ఉండే ఒక గొప్ప అడుగులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుడి దయతో చేయగలిగాము అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకనంటే దిస్ ఇస్ వన్ రెవల్యూషనరీ స్టెప్. ఇది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని రాబోయే రోజుల్లో రాబోయే తరాలు గుర్తుండి పెట్టుకునేట్టుగా, ఎందుకనంటే ఇక్కడ నుంచి మనం ఈ రకమైన సపోర్ట్ చేస్తూ ఉన్న రాష్ట్రం దేశంలో ఏది కూడా ఈ రకంగా సపోర్ట్ చేయడం లేదు మన పిల్లలకు, వాళ్ళ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ పిల్లలకు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఆ టాప్ 50 కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా ఈ 21 ఫ్యాకల్టీస్లో అంటే ఈ దాదాపుగా ఈ 350 కాలేజీలలో ఎవరికి సీట్ వచ్చినా కూడా ట్రాన్స్పరెంట్గా సపోర్ట్ చేస్తూ ఈ స్థాయి మొత్తంలో సపోర్ట్ చేస్తూ ఉన్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఒక్క మన రాష్ట్రం మాత్రమే. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్గా కూడా హిస్టరీలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు రేపొద్దున గొప్పగా ఎదగాలి. పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద సీఈఓలుగాను పెద్ద పెద్ద లీడర్లుగాను వీళ్ళంతా కూడా ఇంకా రాణించాలి అని మనసారా కూడా ఆ పిల్లలకు ఒక మంచి అన్నగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ పథకానికి ఏదైతే ఇస్తూ ఉన్నామో, ఈ స్కాలర్షిప్ మంజూరు ఏదైతే చేస్తూ ఉన్నామో, ఈ పిల్లలందరికీ కూడా 4 వాయిదాల్లో ఈ స్కాలర్షిప్ను ఇస్తూ ఉన్నాము. ఇమిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్థులకు వెంటనే మొదటి వాయిదా కింద ఇస్తూ ఉన్నాము. మొదటి సెమిస్టర్ ఫలితాలు అనంతరం విద్యార్థులకు 2వ వాయిదా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. 2వ సెమిస్టర్ టర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు 3వ వాయిదా కూడా ఇవ్వడం జరుగుతుంది. విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్షీట్ అప్లోడ్ చేసిన తర్వాత చివరి విడతగా 4వ వాయిదా కూడా పిల్లలకు ఇచ్చేట్టుగా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసి ఈ పిల్లలందరికీ కూడా తోడుగా ఉండే ఒక గొప్ప అడుగు జరుగుతూ ఉంది. ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి పిల్లలు కానీ వీళ్ళందరికీ కూడా ఈ టాప్ 50 కాలేజెస్లో సీట్లు, ఈ 21 ఫ్యాకల్టీస్లో ఈ 21 ఫ్యాకల్టీస్లో ఎక్కడొచ్చినా కూడా ఏ ఫ్యాకల్టీలో వచ్చినా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, తోడుగా ఉంటుంది అని మరొకసారి భరోసా ఇస్తా ఉన్నా. ఈరోజు ఈ చేస్తూ ఉన్న ఈ మంచి కార్యక్రమం వల్ల మన పిల్లలకి ఇంకా మంచి జరగాలని, ఆ తల్లిదండ్రుల మీద ఏ ఒక్కరి మీద కూడా ఎటువంటి భారం కూడా పడకూడదని, పిల్లలు గొప్పగా ఎటువంటి అప్పుల పాలు అవుతాము అన్న భయం లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. ఆ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేస్తామని పంపించినాము అన్న బాధ ఆ పిల్లలకి ఎక్కడా ఉండకూడదు. ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి గొప్పగా చదవాలి. చదివి మన రాష్ట్ర ఖ్యాతిని వాళ్ళు ఇంకా పెంచాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడు ఆశీర్వదించాలని, ఈ పిల్లలందరికీ ఇంకా మంచి రాబోయే రోజుల్లో జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సార్ తమర అనుమతి ఇస్తే జిల్లాల్లో కొంతమంది విద్యార్థులు తమరితో ఈ సబ్జెక్ట్ పైన ఇంటరాక్షన్ కి ఉత్సుకంతో ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి కుంబాల విక్రమ్ అని వరల్డ్ QS ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక సంస్థలో చదువుతున్నాడు. కర్నూలు జిల్లా. Sir, Namaskaram sir, morning sir, from Kurnool sir. So thank you very much sir, Videshi Vidya Devana kinda ma jillanu enchukunnanduku sir. Meeku telusu sir, ma jilla ఆర్థికంగా సామాజికంగానే కాకుండా విద్యాపరంగా కూడా వెనుకబడిన జిల్లా సార్. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్ బిల్డింగ్ అండ్ రోల్ మోడలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. స్ఫూర్తి చాలా ముఖ్యం, ఎస్పెషలీ నా వెస్టర్న్ పార్ట్కి సార్. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఫ్రమ్ దాట్ వెస్టర్న్ పార్ట్ ఆస్పరి మండలం నుంచి ఒక అబ్బాయి ఇక్కడ మీతో మాట్లాడడానికి ఉన్నారు సార్. మా జిల్లాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సార్. Vikram Anifar, he's going to Netherlands sir, and Mr. Fazil is going to Manchester University. So idru kuda ee roju meeku krutagnalu cheppadaniki vacharu sir. Indulo ee karyakramamlo maato paatu sir meer anumathiste sir, I'll introduce all the public representatives who have come sir. Sir Mayor gar sir BY Ramay gar unnaru sir, Stakar gar sir, Kodumur MLA gar unnaru sir, Paniam MLA sir, Rambupal Reddy garu unnaru sir, Renuka garu sir, Deputy Mayor sir, Hafiz Khan garu sir, Kurnool MLA garu sir. Hafiz bhai sab ke rate boss bound of boss boss garu sir. Yes sir, thank you very much sir. Yeah, sorry sir, with your permission sir, with your permission sir, I'll request Vikram sir, he'll want to talk to you and gratitude sir. Yeah, Vikram, go ahead. Hi sir, good morning sir, first of all, and good morning to all the officials in here. And I am Kumbala Vikram, a graduate student, and my father Kumbala Rangaswami, he is a farmer, and my mother Urkundamma, she is a homemaker. We live in a small village called Aspari. It's a quite remote place and backward place in Andhra Pradesh, which comes under Adoni division sir and Kurnool district. Recently, a couple of months ago, I have done my graduation in BSc Agriculture at Punjabi University, Patialasa. After that, I determined to pursue my masters in foreign university. In foreign university, it's a big thing and big dream to achieve for people like me, like who lives in our rural areas. So the bottom line is financial issue. So due to poor financial backgrounds, so I was thinking how can I get over this and how can I tackle this issue. It was only then I came to know about the incredible scheme called Jagananna Videshi Vidya Devana. It's an incredible scheme. I've never ever seen this type of scheme in other states, sir. And this the government has to come and stand, sir, for students and support in achieving their dreams, sir. Regarding these schemes, sir, this scheme selected top 50 university all over the world, which is the exact part that I excited to get the admission in the specific university, and I try hard, and I got selected an offer letter in Wageningen University in plant science in Netherlands. Which is a top 1 agriculture university, which can afford high costly equipment and high educated staff, and give so much practical knowledge when comparison with all other institutions all over the world. Without this scheme, I cannot afford those fees, so I would have stopped here. Because of this scheme, I will continue my dreams and becoming into reality. Masters in Plant Science, which is a 2 years course, which costs about 56 lakhs. It's a big amount. We couldn't even imagine that. 100% we cannot afford this fee, so we need help. And this scheme has bearing 100% tuition fee, which is a 35,10,000. That's a big amount. And today, the today fee, the first installment fee, which is 8,77,000, be released today. So I'm so grateful to be part of this scheme, and I'm proud of born in Andhra Pradesh and proud of my birthplace, and I'm so thankful to you, sir. And after completion of my course, I'll definitely come back to the country and give my services back, especially for the Andhra Pradesh. My aim is to explore the nature potentiality and improve the quality of life. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి iNews.